వెల్కమ్ టు ప్రవీణ్ డెక్టివ్. సో ఇవాళ వేసాం కంపారిజన్ వీడియో అనమాట. సో క్వశ్చన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రిక్వెస్ట్ ఎవరు చేసిరు అంటే పవన్ రాజు అనమాట. సో అతను కావాలని మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూపించేస్తాను. రైజన్ 7 4800H వర్సెస్ రైజన్ 5 4600G, విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ చెప్పు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే విషయం. సో అతని కోసం సపరేట్ గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో చూపించే లింక్స్ ఏవైనా అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను డైరెక్ట్ అనమాట. మీకు కంగవాల్సిన అవసరం లేదు, జెన్యున్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు ఈ రోజు చెక్ చేసుకోవచ్చు. సో భాయ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట, రైజన్ 7 4800H సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఇక్కడ ప్లాట్ఫామ్ మీరు చూసుకుంటే ల్యాప్టాప్ ఉంది అండ్ AMD రైజన్ ప్రాసెసర్ అనమాట 7, మొబైల్ ప్రాసెసర్ అనమాట విత్ రేడియన్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది, 8 కోర్ 16 థ్రెడ్స్ వస్తుందన్నమాట. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుని 2.9 GHz ఉంది. మ్యాక్స్ బూస్ట్ చూసుకుంటే మాత్రం బై 4.2 GHz మ్యాక్స్ బూస్ట్ ఉందన్నమాట. ఓవరాల్ క్యాచ్ MB చూసుకుంటే మాత్రమే 12 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. పవర్ కన్జంప్షన్ చూసుకుంటే 35 వాట్స్ నుంచి 54 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది అనమాట. 7 నానోమీటర్ ఫిన్ఫెట్ టెక్నాలజీ యూజ్ చేసి 2020లో రిలీజ్ అయింది ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ Windows 10 లెవెల్ RHEL x86 అండ్ 64 బిట్ అండ్ యూబిటు x86 64 బిట్ ప్రాసెసర్ సంబంధించిన OS కంపాటబుల్ అనమాట. సో ఇన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ కంపాటబుల్ అనమాట. తర్వాత నెక్స్ట్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే PCIe 3.0 సపోర్ట్ ఉందన్నమాట. DDR4 3100MHz లేకపోతే LPDDR4 4266MHz ర్యామ్ ఫ్రీక్వెన్సీస్ కంపాటబుల్ ఉన్నాయన్నమాట. సో మంచి ప్రాసెసరే అండ్ రేడియన్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది, 7 గ్రాఫిక్ కోర్స్తో పాటు వస్తుంది అనమాట, 600MHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెసర్లో మంచి విషయం ఏంటంటే రేడియన్ గ్రాఫిక్స్ అనమాట, మీరు గేమింగ్ చేసుకోవచ్చు, స్లైడ్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోర్స్ ఎక్కువ వస్తున్నాయి, 8 కోర్స్ 16 థ్రెడ్స్ కాబట్టి మీరు వర్క్ చేసేటప్పుడు గేమింగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సో బై నెక్స్ట్ దీని కంపారిజన్ చేసే ప్రాసెసర్ ఏంటంటే రైజన్ 5 4600G అనమాట. ఇది డెస్క్టాప్ ప్రాసెసర్ అనమాట. సో ఇక్కడ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు డెస్క్టాప్ అండ్ AMD రైజన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది 5 4000G ప్రాసెసర్ అనమాట. సో ఇక్కడ ఇది 6 కోర్ 12 థ్రెడ్స్ అనమాట, బేస్ 3.7 GHz ఉంది, క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రమే మ్యాక్స్ బూస్ట్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 4.2 GHz వస్తుంది అనమాట. క్యాచ్ MB ఫైల్ వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ 8 and 3 వస్తుంది అనమాట. సో 11 MB క్యాచ్ ఫైల్స్ వస్తున్నాయి, 65 వాట్స్ పవర్ కన్జంప్షన్. ఇక్కడ మీకు 7 నానోమీటర్ ఫిన్ఫెట్ టెక్నాలజీ యూజ్ చేసిరమాట, ఇది కూడా 2020లో రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ ఇది AM5 సాకెట్ మీద యూజ్ చేస్తారన్నమాట. విండోస్ 11 విండోస్ 10 64 బిట్స్, RHEL x86 64 బిట్, యూబుంటు x86 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సపోర్ట్ చేస్తుందన్నమాట ఈ ప్రాసెసర్. తర్వాత ఇక్కడ కరెంట్ బిల్డింగ్ చూసుకోవడం మాత్రమే PCIe 3.0 ఉంది, డ్యువల్ ఛానల్ మెమరీ ఉంది, DDR4 ఉంది, ర్యామ్ ఫ్రీక్వెన్సీ చూసుకుని 300MHz ర్యామ్ ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. ఇక్కడ మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారన్నమాట ర్యామ్ కార్డ్. ఇక్కడ చూసుకుంటే ర్యాంక్స్ ఉంటాయన్నమాట, 1 ర్యాంక్ లేకపోతే డ్యువల్ ర్యాంక్ అని. సో సింగిల్ ర్యాంక్ అయితే 1 అవర్ అని వస్తుంది, డ్యువల్ ర్యాంక్ అయితే 2 అవర్ అని వస్తుంది అనమాట. 2 1 ర్యాంక్ పెట్టుకుంటే డిడిఆర్ 3100 ఫ్రీక్వెన్సీ ఉంది, 2 2 ర్యాంక్ ర్యాంక్స్ పెట్టుకుంటే 3100MHz చేసుకోవచ్చు, 4 1 ర్యాంక్ పెడితే 2933కి ర్యామ్ ఫ్రీక్వెన్సీ అవుతుందో డౌన్ అవుతుంది అనమాట, తర్వాత 4 డ్యువల్ ర్యాంక్ పెట్టుకుంటే 2367కి ఫ్రీక్వెన్సీ అనేది డౌన్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా మీకు రేడియం గ్రాఫిక్స్ 7 వస్తుంది అనమాట, సార్ రేడియం గ్రాఫిక్స్ వస్తుంది, గ్రాఫిక్ కోర్ కౌంట్ అవుతుంది 7 వస్తుంది అండ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది 99 ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. ఇవి మెయిన్ స్పెసిఫికేషన్స్ అనుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకోవడం మీకు ఈజీగా అర్థమైపోతుంది. గ్రాఫిక్ ఫ్రీక్వెన్సీ కొంచెమే డిఫరెన్స్ ఉంది, పెద్దగా డిఫరెన్స్ ఏమి లేదు, ర్యామ్ ఫ్రీక్వెన్సీ కూడా సేమే ఉందన్నమాట, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సేమే వస్తుంది. మేజర్ డిఫరెన్స్ ఏడు వస్తుందంటే ప్లాట్ఫామ్ అనమాట, 4600G వచ్చేసరికి అయితేనేమో డెస్క్టాప్ ప్రాసెసర్ అండ్ 7600H వచ్చేసరికి అయితేనేమో ల్యాప్టాప్ ప్రాసెసర్ అనమాట. ఇక్కడ నేను వేరే వెబ్సైట్స్ ఉన్నాయి, యూజర్ బెంచ్ మార్క్స్ అనే వెబ్సైట్ ఉంది, ఇక్కడ కంపారిజన్ కోసం చూస్తే ఇక్కడ సేమ్ ప్రాసెసర్ 4800H అనమాట. ఇక్కడ చూసుకుంటే 6% డిఫరెన్స్ వస్తుంది అనమాట ఓవరాల్గా. సో ఓవరాల్గా 6% డిఫరెన్స్ వస్తుంది. సో 6% మార్జినల్ అనమాట. సో 10% 15% డిఫరెన్స్ వస్తే మనము తీసుకోవచ్చు అనమాట. సో రెండింటిలో పర్లేదు, డీసెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. యావరేజ్ కోర్స్లో మాత్రమే 9% ఎక్కువ వస్తుంది ఇక్కడ.
ఇక్కడ ఓవర్క్లాకింగ్ 1% వస్తుంది అండ్ వాల్యూ ఫర్ 7 డే మెంట్లో రైజన్ 4800H ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ నైట్ హ్యాబ్లో 1% ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బై యావరేజ్ స్కోర్స్లా కంక్లూజన్లు ఏమంటారు అంటే ఇక్కడ రైజన్ 4800H వచ్చేసరికి అయితేనేమో 73.9% ఉంది అండ్ రైజన్ 5 4600G వచ్చేసరికి 78.1 అనమాట. సో ఇక్కడ 0.1 అది ఇది కొంచెం అటు వేసుకుంటే 65% లోపట్న ఉంది. అంటే ఈ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ అవి అవిట కేటగిరీలో మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. సో ల్యాప్టాప్కి డెస్క్టాప్కి కంపేరింగ్ చేస్తే ఇట్లా నా ఒపీనియన్లో మాత్రమే లాంగ్ ఎండ్లో డెస్క్టాప్ ప్రాసెసర్లు మీకు లైఫ్ ఇస్తాయి, ల్యాప్టాప్ది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. దాని కారణం నేను ఎండింగ్లో చెప్తాను. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే బై 4600G ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తున్నాడు, 720p గేమింగ్కి బాగుంటుంది అనేసి అంటారు. ఇక్కడ ఆర్టీఎక్స్ 2060 GPతో ఉంటే జర బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తారనేసి అయితే రైజన్ 4800H ప్రాసెసర్కి మన వాళ్ళు రికమెండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏ ల్యాప్టాప్స్ వస్తున్నాయంటే లెనోవో A2B1 HP ఓమెన్ ల్యాప్టాప్స్ 15 అండ్ ఆసూస్ టఫ్ గేమింగ్ A15 ల్యాప్టాప్స్ అనమాట. ఆరోజు 6 ల్యాప్టాప్స్ HP పవిలియన్ గేమింగ్ ల్యాప్టాప్ 15లో కూడా కంపేటబుల్ ఉన్న ప్రాసెసర్ ల్యాప్టాప్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మదర్ బోర్డ్స్ చూపిస్తారు అనమాట. HP పవిలియన్ గేమింగ్ డెస్క్టాప్ వస్తుంది, HP డెస్క్టాప్ M01-F1 అనమాట. ఆసూస్ ఆరోజు 6G1000DK అనమాట ఇది డెస్క్టాప్. తర్వాత ప్రాస్ కంపేటబుల్ మదర్ బోర్డ్ చూసుకున్నారు, MSI A50M-A Pro మదర్ బోర్డ్, తర్వాత బయోసర్ A320MH మదర్ బోర్డ్ అనమాట కంపేటబుల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ బై చాలా మందికి లెంత్ వద్దాను అయితే తలకనొప్పి వద్దాను అంటే బై మీకు ఇంకొక వెబ్సైట్ చూపించేస్తాను, నానో రివ్యూ అనే వెబ్సైట్ అనమాట. సో నానో రివ్యూలో సింపుల్గా ఈజీగా కనిపిస్తుంది. సో ఇక్కడ గ్రాఫ్లో ఈజీగా కనిపిస్తుంది కదా, ఏది పెద్ద అంటే పెద్దగా ఏం డిఫరెన్స్ అయితే లేదు, స్లైట్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు కీ అడ్వాంటేజెస్ కీ డిఫరెన్సెస్ ఇక్కడ చూపించేసారు అనమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ AMD Ryzen 7 ఏంటంటే 25.56% హయ్యర్ థర్మల్ మెమరీ బ్యాండ్విడ్త్ వస్తుందన్నమాట. తెలుగుల అటువంటి ఫిజికల్ కోర్స్ ఎక్కువ వస్తున్నాయి, మోర్ 10 డిగ్రీ హయ్యర్ క్రిటికల్ టెంపరేచర్స్ వస్తున్నాయి అనమాట. అన్లాక్ ఇది 4600 వస్తారు కదా, అన్లాక్డ్ మల్టిప్లయర్స్ వస్తున్నాయి, కొత్త ప్రాసెసర్ అనమాట. కంపేర్ టు 4800 చూసుకుంటే ఇది దాని తర్వాత వచ్చిన ప్రాసెసర్ అనమాట. సో ఇక్కడ కొన్నిట్లా చూసుకుంటే బెంచ్ మార్క్స్ ఆఫ్వైస్ చూసుకుంటే స్లైట్ డిఫరెన్స్ ఉంది. కొన్నిట్లా సింగిల్ బెంచ్ చూసుకుంటామో 3%, 1% ఉంది. అదే మల్టీకోర్లో చూసుకుంటే మాత్రం 19%, 21%, 22%, 4800H జర బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్సెస్ ఏమున్నాయి అంటే బై ఇక్కడ చూసుకోవచ్చు, కోర్స్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇది 4800H వచ్చేసరికి అయితే 8 కోర్ 16 థ్రెడ్స్ వస్తుంది, 4600G వచ్చేసరికి అయితే 6 కోర్ 12 థ్రెడ్స్ వస్తుంది అనమాట. బేస్ ఫ్రీక్వెన్సీ కార్డ్ చేంజెస్ వస్తున్నాయి, కోర్స్ హైపర్ థ్రెడింగ్ కార్డ్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. మల్టీప్లయర్స్ 4600G ఎక్కువనే అనమాట. మీకు L3 క్యాచ్ ఫైల్ కూడా ఇక్కడ రెండింటి కంటే 4600G ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అన్లాక్డ్ ఉంది అండ్ Ryzen 7 4800H వరకు అయితే అన్లాక్డ్ కాదనమాట. కానీ రెండు కూడా 7 నానోమీటర్ ఫిన్ఫెట్ టెక్నాలజీ యూజ్ చేసారు. అండ్ తర్వాత ఫైనల్గా చూసుకుంటే గ్రాఫిక్ ఫ్రీక్వెన్సీలో కూడా చూసుకుంటే 4600G ఎక్కువ వస్తుంది. కానీ ఓవరాల్గా ఏదైతే GPU ఫ్లాప్స్ ఉంటాయి కదా, ఓవరాల్గా రేటింగ్ పర్ఫార్మెన్స్ అంతా చూసుకుంటే సేమ్ ఉంది. పెద్ద గేమ్ లేదు బై, రెండింటిలో కూడా పర్ఫార్మెన్స్లో కూడా సేమ్ ఉంది. ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏమవుతుందంటే మల్టీ కోర్స్లోనే మల్టీ కోర్ వర్క్స్ ఉంటాయి కదా, అక్కడ మీకు రైజన్ 7 4800H ప్రాసెసర్ ఏదవుతుందో జర బెటర్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది, కొంచెం పర్ఫార్మెన్స్ స్లైట్ ఇంక్రీజ్ ఉంది. ఏదంటే అది 6-8% మనకి ఇంతకుముందు చూపించినాం కదా యూజర్ బెంచ్ మార్క్స్ వెబ్సైట్లో, స్టార్టింగ్లో ఇక్కడ 6-8% ఉంది కదా. సో ఈ పర్సంటేజ్ వల్లనే కొంచెం బెనిఫిట్ అవుతుంది అనమాట ఆ రెండు ఫిజికల్ కోర్స్ వల్ల. సో మధ్యలో చెప్పినా కదా ల్యాప్టాప్ తీసుకోవాలి, డెస్క్టాప్ తీసుకోవాలి అంటే నా ఒపీనియన్లో బై మీరు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారు, మీ వర్క్ మొత్తం ఆన్ ద స్పాట్లో వర్క్ చేయాలన్న వాళ్ళకైతే మీరు ల్యాప్టాప్ తీసుకోండి బై. లేదు నేను ఒక సింగిల్ లొకేషన్ ఉంటా, నా వర్క్ మొత్తం 1 స్పాట్లో అవుతుందంటే మీరు డెస్క్టాప్ తీసుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే బై స్టూడెంట్స్కి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి మీరు ల్యాప్టాప్ తీసుకోవచ్చు బై, Ryzen 4900H తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అది కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, గేమింగ్ చేసే వాళ్ళకి 4600G డెస్క్టాప్ తీసుకోవచ్చు బై. ఎందుకంటే కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి యూట్యూబర్స్కి 1 ప్లేస్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక దగ్గర ఉంటే సరిపోతుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి 4600G తీసుకోవచ్చు అనేసి అయితే నా అడ్వైజ్ అనమాట. మీకు ఇంకేమైనా అర్థం కాలేదు,
ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, విత్ ఇన్ వన్ డేలో మ్యాక్సిమం రిప్లై అనేది ట్రై చేస్తాను. రెండింటిలో ఏది బెటర్ అని అంటే నా ఒపీనియన్లో మాత్రమే మీ వర్క్ను బట్టి మీరు చూస్ చేసుకోవాల్సిందే. రెండింటిలో నాకైతే 4600 బెటర్ అనిపిస్తుంది, తక్కువలో వచ్చేస్తుంది. పీసీ అయితే మీకు 20-30,000 వచ్చేస్తుంది. అదే రైజన్ 4800H ల్యాప్టాప్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. స్పెసిఫిక్గా ల్యాప్టాప్ తీసుకుంటే మీకు 60-70,000 మధ్యలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అట్లా చూసుకున్నా సరే కూడా దాంట్లో హాఫ్లా మీకు సిస్టమ్ వచ్చేస్తుంది. అది అడ్వైజ్ అన్నమాట నా ఒపీనియన్. సో బై మీకైతే అర్థమైపోయింది కదా, నేను ఒకటే మాట చెప్తాను, ఎడిటింగ్ అండ్ గేమింగ్ కోసం అయితే సింపుల్ బై మీరు రెండింటిలో ఏది తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. అవి కేటగిరీస్లో రెండు కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. మీరు రెండు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమొచ్చేస్తుందంటే రైజన్ 7 4800 వచ్చేసరికి అయితే లిమిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది ల్యాప్టాప్ కాబట్టి హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది, లిమిటెడ్ వర్క్ స్పేస్, కొన్ని లైఫ్ స్పాన్ అయితే తక్కువ ఉంటుంది అన్నమాట. అదే రైజన్ 5 4600 వచ్చేసరికి అయితే అప్గ్రేడేషన్ కానీ మదర్బోర్డ్ చేంజ్ చేసుకోవడం కానీ డెస్క్టాప్ కాబట్టి ఈజీగా అప్గ్రేడేషన్ అవుతుంది. సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీలో రైజన్ 5 4600G బెస్ట్ అనేసి అయితే నేను అనుకుంటున్నామాట. మీరు ఏమనుకో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో దాకా చూస్తే ఇష్టం వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకైతే ఇంత బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.